తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరుగుతున్న రాంపూర్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ పరిశీలించారు. అక్కడ నిర్మిస్తున్న మొదటి పంప్ హౌస్ మోటార్ల బిగింపు పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 2 TMCలను ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో పోసిన తర్వాత 1 TMCని మిడ్ మానేరుకు, మరో TMCని పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ నుంచి శ్రీరాంసాగర్ డ్యాంలోకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాంపూర్ పంప్ హౌస్లో ఒక మోటార్ సిద్ధం కాగా రెండో మోటార్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. రాంపూర్ పంప్ హౌస్ పనుల పరిశీలన తర్వాత కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష చేస్తారు. చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరుగుతున్న రాంపూర్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అక్కడ నిర్మిస్తున్నటువంటి మొదటి పంప్ హౌస్ మోటార్ల బిగింపు పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 2 TMCలను ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో పోసిన తర్వాత 1 TMCని మిడ్ మానేరుకు, మరో TMCని పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ నుంచి శ్రీరాంసాగర్ డ్యాంలోకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాంపూర్ పంప్ హౌస్లో ఒక మోటార్ సిద్ధం కాగా రెండో మోటార్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాంపూర్ పంప్ హౌస్ పనుల పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ పనులను కూడా పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో జరుగుతున్న రాంపూర్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం లైవ్ విజువల్స్లో చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సరే, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ కూడా 95% పూర్తయిపోయినాయి. మరొక నెల రోజుల్లో ప్రాజెక్టును ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తుంది. ఈ పక్షంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనులను స్వయంగా పర్యవేక్షించాలని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అక్కడికి వెళ్లారు. రాంపురం, జగిత్యాల జిల్లా రాంపురం దగ్గర ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌస్ దగ్గరికి అక్కడికి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు.
ఎన్ని రోజులు పడుతుంది, దీనికి ఒక తుది మెరుగులు తెచ్చడానికి ఇంకెంత టైం పడుతుంది, వీలైనంత త్వరలో ఈ పనులన్నీ కూడా మొత్తం పూర్తి చేయాలని వచ్చే నెల రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ని పూర్తి చేయాలనేటువంటి ఒక మెసేజ్ ని అయితే అధికారులకు తీసుకెళ్లారు. మరొకవైపు సుందిల్లా, అన్నారం, మేడిగట్ట ఈ మూడు బ్యారేజీలను కూడా అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులంతా కూడా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా కోటి ఎకరాల మాగానికి నీరందించే విధంగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడ కూడా నాసి రకం పనులను చేయకూడదు, ఉన్నటువంటి 5% పనులన్నీ కూడా మెరుగైన స్థాయిలో తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిశానిర్దేశం ప్రస్తుతం చేశారు. సూరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్.